వచ్చేసి మనం నీ యొక్క జిఎస్టీఆర్ 3బి కి అండ్ జిఎస్టీఆర్ 2ఏ కి డిఫరెన్సెస్ ఉన్నాయా, అంటే ఐటీసీ క్లైమింగ్ లో డిఫరెన్సెస్ వచ్చినాయా. డిఫరెన్సెస్ వస్తే ఏం చేయాలి, అంటే ఒక సిఏ సర్టిఫికేట్ కావాలా ఆర్ సప్లయర్ సర్టిఫికేట్ కావాలా, ఎప్పుడు ఏ సర్టిఫికేట్ కావాలి అండ్ సర్టిఫికేట్ లో ఏ కంటెంట్ ఉండాలి అండ్ ఇవన్నిటికి సంబంధించి మీకు సర్క్యులర్ నెంబర్ 183 ప్రొవైడ్ చేసింది. దట్ ఈస్ 27/12/2022 లో సర్క్యులర్ 183 ప్రొవైడ్ చేసింది. ఇందులో ఏం చెప్తారంటే differences in ITC available in form GSTR 3B as compared to details in form GSTR 2A for the financial year 18-19, 19-20. So 17-18, 18-19 లో మీ GSTR 3B కి 2A కి differences ఉంటే ఏం చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్స్ రైజ్ అయ్యేది. ఈ సర్క్యులర్ అప్లై చేసేస అంటే డిఫరెన్స్ ఐదైతేనే అనుకోండి, జిఎస్టిఆర్ 1 నాట్ ఫైల్, జిఎస్టిఆర్ 1 ఫైల్ చేయకపోయినప్పటికీ అండ్ జిఎస్టిఆర్ 1 ఫైల్ బట్ ఫెయిల్ టు రిపోర్ట్ ఇన్వాయిసెస్ ఇన్ జిఎస్టిఆర్ 1 ఆర్ సప్లై రిపోర్టెడ్ అండర్ రాంగ్ జిఎస్టీన్ వల్ల కావచ్చు అండ్ సప్లై రిపోర్టెడ్ అండర్ B2C లో చేసుండొచ్చు. ఇట్లాంటి కేసెస్లో మీకు డిఫరెన్సెస్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డిఫరెన్సెస్కి మీరు ఏమి యాక్షన్ తీసుకోవాలి, అంటే ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి కదా, ఈ డిఫరెన్సెస్ వస్తే ఏం చేయాలి అంటే మీ యొక్క డిఫరెన్సెస్కి సంబంధించి సర్టిఫికేట్ కావాలి. ఎవరి దగ్గర నుంచి? ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ దగ్గర నుంచి కావాలి. ఎప్పుడు కావాలి అంటే దాని యొక్క డిఫరెన్స్ అనేది ఎక్సీడింగ్ 5 lakhs అయితే, అంటే ఎక్సీడింగ్ 5 lakhs అయినప్పుడు డిఫరెన్స్ అనేది సిఏ సర్టిఫికేట్ కావాలి విత్ యూడిన్, విత్ యూడిన్ని ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ఆ అమౌంట్ అనేది లెస్ దెన్ 5 lakhs ఉంటే, అంటే డిఫరెన్స్ అమౌంట్ లెస్ దెన్ 5 lakhs ఉంటే జస్ట్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫ్రమ్ సప్లయర్ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటే చాలు. ఈ కంటెంట్ అంటే ఈ సర్టిఫికేట్లో ఏం కంటెంట్ ఉండాలి అంటే సప్లయర్ వచ్చేసి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెడ్ ఇన్వాయిసెస్ ఆఫ్ సప్లయర్ హావ్ యాక్చువల్లీ బీన్ మేడ్ బై ద సప్లయర్ టు ద సెడ్ రిజిస్టర్డ్ పర్సన్, అంటే సప్లయర్ చెప్పాలి అంటే ఈ యాక్చువల్గా నేను పంపించిన ఇన్వాయిసెస్కి సంబంధించి ఇవే అండ్ ఈ సెడ్ రిజిస్టర్డ్ పర్సన్కి పంపించినాను అండ్ ట్యాక్స్ ఆఫ్ సప్లయర్ ఎవరైతే ఉంటారో నేను ఈ ట్యాక్స్ని పే చేస్తాను అని ప్రొవైడ్ చేయాలి కంటెంట్ ఆఫ్ సర్టిఫికేట్. ఇవి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? సిఏ కానీ ఆర్ సప్లయర్ కానీ. సిఏ ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి? డిఫరెన్స్ అనేది ఎక్సీడింగ్ 5 lakhs ఉంటే, డిఫరెన్స్ అనేది లెస్ దెన్ 5 lakhs ఉంటే సిఏ సర్టిఫికేట్ అవసరం లేదు. సిఏ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా యూడిన్ కూడా జనరేట్ చేసి యూడిన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయాలి ఆ సిఏ సర్టిఫికేట్లో. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ ప్రొసెషన్ ఆఫ్ ఇన్వాయిస్, రిసీట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ టు ద సప్లయర్ అలాంగ్ విత్ ట్యాక్స్. సో ఆ సప్లయర్ ఏం చెప్పాలి? రిలేటెడ్ పర్సన్, ఏ పర్సన్ అయితే వస్తున్నాడో ఆ పర్సన్కి నేను చేశాను, ఆ అమౌంట్ నేను పేమెంట్ చేసినాను అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇది అప్లికబిలిటీ ఎప్పుడు, మెయిన్గా ఇది అప్లికబిలిటీ ఎప్పుడు? ఇప్పుడు అందరూ సప్లయర్తో సర్టిఫికేట్ తీసుకోవడము, అందరూ సిఏలతో సర్టిఫికేట్ చేసుకుంటే కూర్చోవాలా? 17-18కి సంబంధించి, 18-19కి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు మనం ఎప్పుడున్నాం? 21-22, 22-23లో ఉన్నాము. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి ఇవన్నీ చేయాలంటే నో, ఓన్లీ ద ఆన్ గోయింగ్ ప్రొసీడింగ్స్, అంటే ఎవరైతే స్క్రూటినీ ఆడిట్ అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నావో వాళ్ళు ఈ వర్క్ని చేయాలి. అండ్ సర్క్యులర్ అనేది నాట్ కంప్లీటెడ్, అంటే ఎవరైతే ఆల్రెడీ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయినావో ఆ ప్రొసీడింగ్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ సర్క్యులర్ అప్లికబిలిటీ కాదు, అంటే వాళ్ళు సిఏ నుంచి కానీ సప్లయర్ నుంచి కానీ ఏ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ సర్క్యులర్ అనేది ఎవరైతే పెండింగ్ అడ్జ్యుడికేషన్ ప్రొసీడింగ్స్ ఉన్నావో అండ్ మ్యాటర్స్ పెండింగ్ విత్ అప్పీల్స్లో ఉన్నావో వీళ్ళందరూ ఈ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఒకటి సిఏ సర్టిఫికేట్ అండ్ ఇంకోటి సప్లయర్ సర్టిఫికేట్, డిఫరెన్స్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ ఈ అప్లికబిలిటీ ఆఫ్ బోనఫైడ్ ఎర్రర్స్ ఓన్లీ రిలేటెడ్ టు ఫస్ట్ 2017-18, 18-19, లాస్ట్ 17-18, 18-19కి సంబంధించిన డిఫరెన్సెస్కి ఇప్పుడు మనం రీజన్స్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ 19-20, 20-21, 20-22 నెక్స్ట్ మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు. సో డిఫరెన్సెస్ రాకుండా చూసుకోండి. డిఫరెన్సెస్ వస్తే మీరు మళ్ళీ సర్టిఫికేట్ సిఏ దగ్గర పోవడానికి, సర్టిఫికేట్కి మీ సప్లయర్ దగ్గర అడగడానికి, కొంతమంది సప్లయర్స్ ఆల్రెడీ బిజినెసెస్ క్లోజ్ చేసి ఉంటారు, సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయడానికి కష్టం అవుతుంది. సో ఇప్పుడు వచ్చిన ఈ సర్క్యులర్ ప్రకారం, అంటే 183 సర్క్యులర్ ప్రకారం సిఏ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ. ఎప్పుడైతే ఎక్సీడింగ్ 5 lakhs డిఫరెన్స్ ఉంటుందో, అంటే మీ జిఎస్టీఆర్ 3బికి 2ఏకి డిఫరెన్స్ అనేది, ఒకవేళ లెస్ దెన్ 5 lakhs ఉంటే జస్ట్ మీ సప్లయర్ ఒక సర్టిఫికేట్ ఉంటే చాలు. ఇవి 183 డిస్కస్ చేసేది.